नमस्ते वेलकम टू वी9 न्यूज बुलेटिन लो मुंदुगा हेडलाइंस मंत्री मल्लारेड्डी की मरो तलनोप्पि वासन व्याख्यालपै तीव्र विमर्शलु हयत् नगर लो घनंगा कृष्णाष्टमि वेडुकलु भक्ति श्रद्धलतो जरुपुकुन्न स्थानिकुलु माजी एम्मेल्ये चिंतमनेनि प्रभाकर् विडुदल मरो आरुगुरिपै केसु नमोदु आदिलाबाद जिल्ला व्याप्तंगा कृष्णाष्टमि वेडुकलु अलरिंचिन राधाकृष्ण वेशधारणलु इक विवरालोकि वेल्ते तेलंगाणा मंत्री मल्लारेड्डी की मरो तलनोप्पि वच्चि पडिंदि मोन्न आदिवारं हैदराबाद जवाहर नगर डंपिंग यार्ड लो सर्वाई पापन्न विग्रह आविष्करण संदर्भंगा आयन चेसिन व्याख्यलु వివాదాస్పదమయ్యాయి దీంతో మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడిన మల్లారెడ్డి మీకు అన్ని వసతులు కల్పిస్తాను ఇంకో అదృష్టం ఏంటంటే డంపింగ్ యార్డ్ వాసన జవహర్ నగర్ వైపు లేదిప్పుడు దమ్మైగూడ దిక్కుకే వెళ్ళింది అంటూ నవ్వేశారు ఈ వ్యాఖ్యలపై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి మండిపడింది దమ్మైగూడ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కృష్ణాష్టమి సందర్భంగా హయత్ నగర్ లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు హయత్ నగర్ లోని స్థానిక ప్రజలు పిల్లలతో సహా కృష్ణాష్టమి వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి విచ్చేశారు వీరందరికీ ఆలయ కమిటీ శాలువలు కప్పి గౌరవించారు ఈ వేడుకల్లో యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఉపాధ్యక్షులు ఆగమయ్య ఉమేష్ యాదవ్ సెక్రటరీ వెంకటేష్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో సైబర్ క్రైమ్ పై యువతకి ప్రజలకి అవగాహన కల్పించారు వేములపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు అదే విధంగా మద్యపానం ధూమపానం ముఖ్యంగా గంజాయి లాంటి చెడు అలవాట్లకు వ్యసనం కాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఆయన చెప్పారు సలహాలు సూచనలు ఇతర సహాయం అవసరమైతే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు యువత మందు తాగకూడదని తాగుతూ దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శెట్టిపాలెం యువత కానిస్టేబుల్ శంకర్ సురేష్ ప్రకాష్ పాల్గొన్నారు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఒకటి ఉంటారు అంటే వాళ్ళు మనం 15520 కు ఫోన్ చేయగానే వాళ్ళు మన కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు చేసుకోగానే మీ అకౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తున్నాను ఫలానా రిలయన్స్ కంపెనీకి ఫోన్ చేస్తున్నాను ఓటీపీ చెప్పమని చెప్తారు చెప్పవారు మనం ఏం చేస్తాము ఒక 4 లక్షలు చెప్పేస్తాం ఆ ఓటీపీ చెప్తాం కొండవీటి వాగు ఎగువ నుంచి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో తమ పొలాలు ఎక్కడ మునుగుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉండవల్లి పెనుమాగ పలు గ్రామాల రైతులు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్యను వివరించారు వారి ఆదేశాలతో 2 మోటార్లు ఆన్ చేసి కృష్ణా నదిలోకి నీటిని వదిలారు తమ సమస్యని తెలియజేయగానే స్పందించి 2 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకి ఉండవల్లి పెనుమాక కృష్ణయ్యపాలెం వెంకటపాలెం పలు గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు
గురైంది రాత్రి కురిసిన వర్షం మూలాన అమరావతి నుంచి బోరుపాలెం దగ్గర నుంచి మొత్తం 2000 నుంచి పెట్టలోకి వెళ్లాల్సిందే నీరు. అధికారులు సక్రమంగా స్పందించకపోయేసరికి 2000 పెన్మ గ్రామాలు ఒక 2000 ఎకరాలు నీట మునిగినాయి. ఇప్పుడు రైతులందరూ వచ్చి అడగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా స్పందించి 2 మాటలు వదిలారు. లెవెల్ దగ్గర దాకా వదులుతాం అంటున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలవర్ జిన్నింగ్లో గల శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీకృష్ణుని చిత్రపటాన్ని ఉయ్యాలలో ఉంచి జోలపాట పాడి నామకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సామూహిక హారతినిచ్చి చిన్న పెద్ద అందరూ కలిసి సంబరంగా కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలు వేసిన రాధాకృష్ణుల వేషధారణలు అందరినీ ఎంతగానో అలరించాయి. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని సిఐటియు నేత రాజు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. సిఐటిసి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, దాంతోపాటు జీతాలతో పాటు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి కూడా చాలా పెండింగ్ పెడుతున్నారు. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు అనేక సమస్యలు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పరిష్కరించాలని గత నెల రోజుల నుంచి కూడా అనేక అర్జీలు ఇచ్చినా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. అందుకోసమని చెప్పేసి రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరాహార దీక్షలు కంటిన్యూగా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారికి విన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను తిరుమలలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి గోశాల నుండి వెన్న తీసుకొని ఊరేగింపుగా శ్రీవారి ఆలయాన్ని చేరుకొని అర్చకులకు అందజేశారు.
పవిత్రమైన కృష్ణాష్టమి పర్వదినం రోజున నవనీత సేవను ప్రారంభించుకోవడం మనందరికీ అదృష్టమని చైర్మన్ అన్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ సేవ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకోసం గోశాలలో దేశవాళీ గోవుళ్ల పాలతో పెరుగు తయారు చేసి దాన్ని సాంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీస్తామని చెప్పారు. ఈ వెన్నను ప్రతిరోజు గోశాల నుండి ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. దెందులూరు పోలీసులు 41A CRPC కింద నోటీస్ అందించి చింతమనేనిని విడుదల చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి వద్ద పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చింతపల్లి నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు. 2 రోజుల కిందట పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ చింతమనేని ఆందోళన చేపట్టారు. ఆయనతో పాటు మరో 6 గురిపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు పోలీసుల నోటీస్ అందుకున్న చింతమనేని తన స్వగ్రామమైన పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నాడు. తనపై కక్షపూరితంగా కావాలనే పోలీసులు కేసు నమోదు చేశారని చింతమనేని అన్నారు. నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. విశాఖ జిల్లాలో ఉన్న తనని పోలీసులు అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కనెక్టివిటీ లేక నన్ను మా ఇంటికి వచ్చి నింపారు తప్ప ఇంకోటి కాదు ఇది. లేకపోతే ఎంత బలగం, ఎంత ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, 30 మంది మెన్ అందుకు అవసరం నా కోసం? నేను ఇక్కడ పారిపోతానా? నేను గజదొంగనా? నేను డెకాయిట్నా? నా కోసం అంత బలగం ఎందుకు? అయినా వెస్ట్ గోదావరిలో పనిచేసే సిఐ నర్సీపట్నం దాకా బయలుదేరొచ్చే పనే ఉంది. నా మీద కుట్ర లేకపోతే కుట్ర కోణంతోనే తీసుకొచ్చారు. కాకపోతే అది అవకాశం లేక
ముందు మీ మీడియా వాళ్ళు మీరందరూ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలని కొంత మేరకు ఏం పునరాలోచించుకున్నారో నాకైతే తెలియదు. వాళ్ళ మనసులో ఆలోచన మనం చెప్పలేం కదా. ఉంటే ఉంటాం, ఇంకో 15 రోజులు 67 రోజులు ఉన్నామయ్యా, ఇంకా 67 రోజులు కాదు ఇంకొక 100 రోజులు ఉంటాం. ఏమవుతుంది, ఏమైనా కొత్త వెళ్తాం? ఆయన వెళ్ళాడు కాబట్టి జనవందన వెళ్ళాలని కదా ఆయన కోరిక. దొంగే దొంగ నడిచినట్లు ఆయన జైలు పాలయ్యాడు కాబట్టి అందరూ జైలు పాలవ్వాలి, అంతే. రేపో మాపో గన్ని కూడా తప్పదు, ఒక రోజు వెనక ముందు అంతే తేడా. తప్పదయ్యా, పాలకుడు దుర్మార్గుడు అయినప్పుడు ఏం చేస్తావు? వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక్క జ్యుడిషియల్ తప్ప ఇంకా ఏ వ్యవస్థ పనిచేయటంలా. గ్రామస్థాయిలో విఆర్ఓ కాణించి విఆర్ఓ కంప్లైంట్ పెడుతాను నా మీద, రోడ్డు తోవేనని. నిజంగా రోడ్డు తోవేనా? బొక్కలు పడి నేను బొక్కలు పుడుతుంటే బొక్క పెట్టాను, పెట్టాడు కేసీఆర్. ఏం చెప్పను నేను, మీరు అందరూ ఉన్నారు. నేను నిజంగా తీసుకెళ్ళి 10 ట్రాక్టర్లు మెట్ల పోసా ఆ ఊళ్ళో ధర్మాజిగూడులో, 10 ట్రాక్టర్లు పురమాంచా, 2-3 ట్రాక్టర్లు బయటికి వెళ్ళిపోయి 7 ట్రాక్టర్లు అక్కడే దింపాం. తప్పనిసరిగా మా నాయకుల ఆదేశాల ప్రకారం ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. తప్పనిసరిగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలిసి ఇలాంటి ఫాల్స్ కేసులు ఎందుకు పెట్టాల్సి వస్తుందో, ఎందుకు పెడుతున్నారో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ మీద చర్య తీసుకోమని అడుగుతాం. ఇదంతా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తెలియకుండా జరుగుతున్నాయా? విఆర్ఓ అంటే కలెక్టర్ గారిది కదా బాధ్యత. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఉభయదారులు, వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన గోమాత పూజ చేయడంతో అన్ని విధాలుగా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. గోవులు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుందని, గోవులను దైవంగా భావించి పూజలు చేయాలని ఈవో వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు ఉచితంగా దానా సరఫరా చేసే ఉభయదారులకు, దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి, ఈసీ కస్తూరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖ్యాపయామి దీపం దృధయామి యోగదీపానంద్రయ దర్బల్నా దర్బల్ కృష్ణ దర్బల్.
ఓం గం గణపతయే నమః. ఈరోజు శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ దేవస్థానం స్టాఫ్ మరియు ఉభయదారులు ఆధ్వర్యంలో మరియు వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. గోపూజ చాలా ఉత్తమమైనది. ఎక్కడైనా కానీ గోవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధర్మము ధర్మము నాలుగు పాదాల కింద నడుస్తుంది కాబట్టి గోమాతను లక్ష్మీదేవిగా కూడా మనం హిందువులు పూజిస్తున్నాం కాబట్టి శ్రీకృష్ణునికి అతి ఇష్టమైనటువంటి గోవులకు ఈరోజు పూజ చేయడం ద్వారా స్వామివారికి మనం భక్తి శ్రద్ధలతో మనం పూజించినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను కాణిపాకం వినాయక స్వామి భక్తులందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత గో సంరక్షణ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు లేదు. అంతకుముందు దేవాలయం ఫండ్స్ ద్వారానే గోశాల నిర్వహణ జరుగుతుండేది. నేను వచ్చిన తర్వాత గత ఆగస్టులో 20 సంవత్సరం ఆగస్టులో 20 సంవత్సరం క్రితం ఈ యొక్క గో సంరక్షణ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా అనేక మంది దాతలు ఈ గో సంరక్షణ ట్రస్ట్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాణా కానీ గడ్డి కానీ ఇక్కడ దాతలు ముందుకొచ్చి గో సంరక్షణకు ఇస్తున్నారు, గోశాలకు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకో గోశాల కూడా నిర్మించి ఎద్దుల ఇక్కడ చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఎద్దులన్నీ కూడా వేరే చోట కట్టడం జరిగింది. మీరు అన్నటువంటి సమస్యలు కూడా మీ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఎప్పుడు కానీ మా సిబ్బంది అంతా కూడా అన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. మీరు చాప్ కట్టర్ అనేది నా దృష్టికి అయితే లేదు, ఆల్రెడీ ఉంది ఇక్కడ చాప్ కట్టరు. మీరు లేదంటున్నారు, ఒకసారి ఇప్పుడే మళ్ళీ నేను దాన్ని విచారించి ఇమ్మీడియట్గా దాన్ని అరేంజ్ చేయడానికి చర్య తీసుకుంటాను. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా వ్యతిరేకమా అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని విశాఖలో అన్నారు. హైదరాబాద్పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నేతలు చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. స్థానికులకు 70% ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని గుర్తు చేశారు. 3 రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఎందుకు మాట్లాడాలని అర్థం కావట్లేదు. అసలు నేను చెప్పేది ఒకటే విజ్ఞప్తి చేశాను. మీ అందరి మీద మాకు వ్యక్తిగతంగానో కోపంతోనో ద్వేషంతో మాట్లాడుతున్నాను. మనం ఈ రాష్ట్ర చరిత్ర చూసుకుంటే ఫస్ట్ మెడ్రాస్, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్, మరి ఇప్పుడు 13 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. రేపు కనుక ఈ అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం, ఈ గోదావరి జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం, కోస్తా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం, ఈ రాష్ట్రం 4 ముక్కలకు నిండిపోతుంది పరిస్థితి వస్తుంది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు అనే ఒక మంచి ఆలోచనతో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టడం జరిగింది. అదేదో రాజకీయ ప్రయోజనం ఆశించో లేదా ఇంకో ప్రయోజనం ఆశించో కాదు. ఎందుకనంటే గతంలో మనం చేసిన తప్పదే. మన యొక్క సంపద అంతా కూడా తీసుకెళ్లి ఒక చోట కేంద్రీకృతం చేస్తాం హైదరాబాద్లో, అది తెలంగాణకి వెళ్ళిపోయింది. మనకు పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు,
అభివృద్ధి మొత్తం దాని చుట్టూ కేంద్రీకృతమైంది. ఈ రోజున చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది 50 ఏళ్ళ తర్వాత రాకూడదని తీసుకొచ్చాను ఈ 3 క్యాపిటల్స్. దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనాలు పొందదని కాదు, ఎందుకనంటే రాజకీయ ప్రయోజనం మనిషి జీవితం ఎంతకాలం ఉంటాం మనం? ఇప్పటికైనా నేను కోరుతున్నా ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం మనందరికి ఎన్నో ఇచ్చింది, ఎంతో రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, ఎంతోమందికి ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చింది. కాబట్టి రెండోది దీన్ని కోరుతున్నామంటే అత్యాశయం కాదు, విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయి. 2 పోర్టులు ఉన్నాయి, ఒక రైల్వే జంక్షన్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, 26 లక్షల జనాభా ఉన్నారు. ముఖ్యంగా 5-6 లక్షల మంది వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, వేరే డిస్టిక్లు కాదు. ఒక కాస్తం పడిన కల్చర్ ఉన్న నగరం, అన్ని అర్హతలు ఉన్నటువంటి నగరం. ఇవాళ మనం ఏదో విశాఖపట్నం ఉంటున్నాం, లేదా మన పరిశ్రమలు ఇంపార్టెంటే పరిశ్రమలతో పాటు స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే చట్టం. మరి దీనికి మీరు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మీరు మొన్న చూసుకుంటే అసెంబ్లీ స్థానాలుంటే 4 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. అంటే విశాఖపట్నం ప్రజలు ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మీ ఆటలు సాగం. దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మరి తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వరసిద్ధి వినాయక ఫ్రెండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని పల్లకీ సేవ, బొమ్మల కొలువు, చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ, పండరి భజన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డికి మరో తలనొప్పి, వాసన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, హయత్ నగర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో జరుపుకున్న స్థానికులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల, మరో 6 గురిపై కేసు నమోదు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు, అలరించిన రాధాకృష్ణ వేషధారణలు, ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వినాయ్ న్యూస్.